పల్లెటూళ్లలో బోరు బావులు చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మెదక్ జిల్లాలో సాయిలు మొగలమ్మ దంపతుల కొడుకు 11 నెలల రాజేష్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో ఈ ప్రమాదం జరిగింది. తాగునీటి కోసం బోరుబావిని తవ్వారు. అయితే దానిపై ఎలాంటి మూతలు ఏర్పాటు చేయలేదు, కనీస రక్షణ చేపట్టలేదు. దీంతో 11 నెలల రాజేష్ ఆ బావిలో పడిపోయాడు. సుమారు 3 గంటల క్రితం ఈ ప్రమాదం జరిగింది. ఆడుకుంటున్న చిన్నారి బావిలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే బాలుణ్ణి బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది మొత్తం అటవీ ప్రాంతం కావడంతో ఆ తండా ఎక్కడో కూడా తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే 3 గంటలుగా బాలుడు బోరుబావిలోనే ఉండిపోవడంతో లోపల ఆక్సిజన్ అందుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. తాగునీటి కోసం సుమారు 450 అడుగుల లోతులో బోరుబావి వేసినట్లు తెలుస్తోంది. అది కూడా ఇవాళ తెల్లవారుజామునే బోరుబావిని తవ్వారు. మిగిలిన పనులు ఇవాళ ఉదయం వచ్చి పూర్తి చేయాలనుకున్నారు. అయితే అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మెదక్ నుంచి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, అక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటికీ ఎంఆర్ఓ లో అదే విధంగా సిఐ నాగయ్య ఇద్దరు వచ్చారు. పరశురామ్ ఎంఆర్ఓ తో పాటు ఇక్కడ 2 జేసీబీలతో మరి తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ తవ్వకాలతో పాటు తల్లిదండ్రులు సాయిలు అనే మన సాయిలు కుమారుడు ఇతనికి మూలయ్య, సాయిలు 4 పిల్లలు అయితే ఇతను 3వ పిల్లవాడు ఈ రాజేష్. అదేవిధంగా చూసినట్లయితే ఈ ఉదయం 2 బోరు బావులు 3.5 ప్రాంతంలో తాగారు. రాములు అని వ్యవసాయ చెరుకు తోటకు నీళ్లు లేవు కనుక వ్యవసాయ చెరుకు తోటకు నీళ్లు పెట్టడానికి 2 బోరు బావులు తాగారు. ఒక 150 ఫీట్లు ఒక బోరు బావి తాగారు. అదేవిధంగా 430 ఫీట్లు ఒక బోరు బావి తాగారు. ఈ 2 బోరు బావిలు పక్క పక్కనే ఉండడంతో పాటు కొంత అతను ఇద్దరు ఆడుకున్న సందర్భంలో ఏ బోరు బావిలు పట్టడం అని చెప్పి కొంత ఆందోళన కూడా వాళ్ళకు ఇష్టమైన ఆ సమయంలో ఊరు గ్రామస్తు చేరుకొని అక్కడ 30 అడుగుల లోపలలో ఒక బావుడు ఉన్నట్టు, అదేవిధంగా తలకిందులుగా బావుడు కనిపిస్తున్నట్టుగా వాళ్ళు స్థానికంగా వాళ్ళకు అవగాహన వచ్చింది. ఆ రైల్వే అధికారులకు అదేవిధంగా 198 సహాయ సిబ్బంది ఒకటి ఆక్సిజన్ అందిస్తున్నారు. 2 జేసీబీలతో మాత్రం ఇప్పటికే 8 అడుగుల లోతు వరకు తవ్వడం జరిగింది. మిగతా ఏంటంటే 24 అడుగుల వరకు తవ్వినట్లుంటే ఈ యొక్క బాలుడు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఆక్సిజన్ అందుతుంది కానీ ఆ పిల్లవాడు కదలికలు ఏమాత్రం కనిపించట్లేదని చెప్పి ఒకవేళ ఆందోళన వ్యక్తమవుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి జిల్లా కనుక అధికారులు కూడా అవుట్ అవుతున్నా అక్కడికి చేరుకొని అన్ని రకాలుగా సహాయ చర్యలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు సంగారెడ్డి నుంచి రెవెన్యూ అధికారులతో పాటు మరి జాయింట్ కలెక్టర్ కూడా అక్కడికి బయలుదేరి ఆ సహాయ చర్యలు పర్యవేక్షణ, అదేవిధంగా క్రేన్లు కూడా మరి మన మూలంగా ఇంకా 2-3 క్రేన్లు తెప్పించి కింది నుంచి కూడా తవ్వకాలు మొదలుపెట్టి 2 బోరు బావిలు గజంన్నర లోతు వెడల్పు మాత్రమే ఉన్నాయి కనుక మరి అందులో ఉన్నారా ఇందులో ఉన్నారా లేకుంటే రెండింటిని కూడా తవ్వాల్సిన అవసరం ఉందా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ ఎంఆర్ఓ ఇక్కడ చేరుకొని ఆగ మేఘాల మీద ఎలాగైనా ఈ ప్రాణాలు బయట బతికించాలా భయం చెప్పి వాళ్ళు సహాయపడే ప్రయత్నాలు చేస్తున్నారు. దుర్గారెడ్డి చెప్పండి, బాలుని బయటకు తీయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? బాలుణ్ణి బయటకు తీయడానికి ఇంకా సుమారు 20-30 అడుగుల లోతులో ఉన్నట్లయితే ఇంకొక సుమారు 2.5 గంటలు పట్టే అవకాశం ఉంది. లేదంటే ఈ బాలుడు ఒకవేళ తవ్వకాలు కూడా ముమ్మరం చేసి ఒకవేళ మీద నుంచి ఏమాత్రం ఎమర్పాటుగా ఈ తవ్వకాలు కొంత అజాగ్రత్త జరిగినట్లుంటే ఈ బాలుడు 90 అడుగుల లోతులో పడిపోయే అవకాశం ఉంది. కనుక దానికోసం కూడా వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెస్క్యూ టీమ్ సిబ్బందిని కూడా రప్పించి ఏ రకంగా అయితే మనం అందులో లోపలికి వెళ్ళలేం పరిస్థితిలో ఉన్నాం కనుక ముందుగా ఆ బాలుని కాపాడడానికి ఏమైనా తాడు కానీ లేకుంటే లోపలికి వెళ్ళే ఆక్సిజన్ తో పాటు ఏమైనా వేసి ఆ బాలుని ముందు పైకి కొంచెం ఏమైనా లావటే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రకంగా కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ ఏదేమైనా సరే 24 అడుగుల లోతులు వెళ్ళితే తప్ప ఆ బాలుని మనము కాపాడే ప్రయత్నం చేయడమే తప్ప ఏం చేయలేమని చెప్పి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా చాలా ముమ్మర చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదే విధంగా చూసినట్లయితే మరి మొదలయ్య అదేవిధంగా సాయిలు దంపతులు వాళ్ళు వ్యవసాయదారులు పక్క వ్యవసాయ పొలము చెరుకు తోటకు నీళ్లు పెట్టే సమయంలో నీళ్లు లేని సందర్భంలో బోరుబావి తవ్వారు. వాళ్ళు ఉదయం వచ్చినటువంటి ఈ యొక్క మిగతా ఏదైతే ఉందో కేసింగ్ అమర్చాల్సిన అవసరం ఉండాలో ఆ అమర్చుకోవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి ఆ గ్రామస్తులు కూడా ఒక అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో వాళ్ళు ఏం జరిగింది ఎలా జరిగిందని తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ లోపల నుండి కంటతడ వేస్తుంది తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు. గ్రామస్తులు ఓకే రైట్, థాంక్యూ దుర్గారెడ్డి.